మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను తండ్రి. వచ్చిన మేము ఈ మాటలను వినేవారంగా ఉంటూ విన్న మాటలను మా జీవితంలో అన్వయించుకుంటూ నువ్వు నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, అదేవిధంగా సజీవ లెక్కల్లో ఉంచి ఇక్కడ దాకా నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అండి అందరికీ వందనాలండి. మనం ఇప్పటికి మూడు పాఠాలు విన్నాం, నేను చెప్పేది నాలుగోది. ఫస్ట్ కృష్ణ చెప్పాడండి, ఏం చెప్పాడు? మరక అంటించుకోకూడదు. మరక అంటే పాపం, పాపాన్ని అంటించుకోకూడదు కృష్ణ చెప్పాడు. నెక్స్ట్ ఆదాం, ఆసాపు గారి గురించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? అన్యులు కూడా ఎక్కువగా ఫలిస్తున్నారు, మనకన్నా ఎక్కువ వాళ్లే ఫలిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఎలా ఉన్నారు? వారి యొక్క చివరి కోరికలు దేవుడు తీరుస్తున్నాడు అని మనం ఏమవ్వాలి? సంతోషపడాలి. మన చుట్టూ అలా ఎన్నో ఉన్నాయండి, వాళ్ళని చూసి దేవుడు వాళ్ళ కోరిక తీరుస్తున్నాడు అని మనం ఏం చేయాలి? వారి పట్ల మనం గర్వించాలి. దేవుడు నాతో ఉన్నాడు అని మనం గర్వించే వారంగా ఉండాలి. అర్థమైందండి? వాళ్ళకి ఉన్నా వాళ్ళకి లేకపోయినా, మనకు ఉన్నా మనకు లేకపోయినా దేవుడు ఉన్నాడు. అది చనిపోయిన తర్వాత మనం అనుభవిస్తాం. వాళ్ళు భూమి మీద అనుభవించేది ఎన్ని సంవత్సరాలు? మహాయుగ 20-30 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి అనుభవించలేదు కదండి. కానీ మనం యుగ యుగాలు అనుభవిస్తాం. కాబట్టి వారి పట్ల ద్వేషించకుండా, వారిని అసహించుకోకుండా, వారి పట్ల క్షమాగుణం కలిగి, వారిని ప్రేమిస్తూ, దేవుణ్ణిలో గర్విస్తూ, దేవుడు ఉన్నాడనే ధైర్యంతో జీవించాలండి. ఇలాంటి సన్నివేశం నాకు కూడా ఎదురైంది. నేను అందుకే ఎక్కువ సంతోషించా కాదని చెప్తుంటే. తాత ప్రసాద్ చెప్పాడు, గల్తీలకు రాసిన పత్రిక గురించి వివరిస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్తానండి. దేవుడు చేసే మేలుల్లో గొప్ప మేలు ఏమిటి? దేవుడు చేసిన మేలుల్లో గొప్ప మేలు. అసలు దేవుడు మేలు చేస్తారంటారా? దేవుడు చేసేదే మేలండి. దేవుడు చేసేదే మేలు. మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలు. మనకు పిల్లలు పుట్టారంటే దేవుడు చేసిన మేలు. అవునండి, అదేంటండి, అన్యులకు కూడా పుడుతున్నారు కదండి పిల్లలు, పుడుతున్నారుగా, వాళ్ళకి పుడుతున్నారు మనకి పుడుతున్నారు. మరి దేవుని మేలేంటి? ఇదా ఎన్నో మేలు చేస్తున్నారండి దేవుడు, ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ వాటన్నింటికి మించి చేసే మేలు ఒకటి ఉంది, గొప్ప మేలు. అదే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మనకు ఎవరైనా ఏదైనా అవసరం వస్తే ఎవరైనా సాయం చేశారండి. సపోజ్ ప్రెజెంట్ మనం ఏలూరు వెళ్ళామనుకోండి, షాపింగ్ చేసాం, మన పర్సులో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, 100 రూపాయలు తక్కువైనాయి. ఏం చేస్తాం? తెలిసిన వాళ్ళని కనిపిస్తే 100 రూపాయలు సాయం తీసుకుంటాం. వాళ్ళు తిరిగి ఇస్తామన్నంటే అవసరం లేదండి, 100 రూపాయలే కదా, పర్లేదు అని చెప్పి ఇచ్చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? అవసరానికి సాయం చేశారు, మనకు ఒక మేలు చేశారు. ఆ పరిస్థితుల్లో మనకు ఒక మేలు చేశారు, మనల్ని అక్కడి నుంచి బయటికి పంపించడానికి ఒక మేలు చేశారు. ఇంకొక సందర్భంలో మనకి చాలా క్రిటికల్ పొజిషన్ వచ్చింది, ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా డబ్బు సాయం అవసరం, 100,000 ఖర్చు పెట్టాలి. ఒక అతను వచ్చి 1,00,000 రూపాయలు సాయం చేశారు. అది అతను మన పట్ల చేసిన మేలు. అయితే ఇలా 100 రూపాయలు సాయం చేసిన అతను, ఇలా 100,000 రూపాయలు సాయం చేసిన అతను వేరు వేరు సందర్భాల్లో మన ఇంటికి వచ్చారు, వేరు వేరు సందర్భాల్లో మన ఇంటికి వచ్చారు. అతని పట్ల ఇతని పట్ల మనం చూపే మర్యాద కానీ, వారికి మనం ఇచ్చే ఘనత కానీ, లేకపోతే వారి పట్ల మనం ప్రవర్తించే తీరు కానీ ఒకే విధంగా ఉంటుందంటారా? 100,000 రూపాయలు సాయం చేసే వారికి కొంచెం ఎక్కువ చేస్తాం, 100 రూపాయలు సాయం చేసిన ఎలా చేస్తాం? ఆ రండి కూర్చోండి, బాగున్నారా, తిన్నారా, ఏమైనా కావాలా అంటాం. అదే 100,000 రూపాయలు సాయం చేసిన వాళ్ళకి రెండు ఇట్లా అందరినీ పోగేసేస్తాం, చుట్టూతో కూర్చోబెడతాం, అవి తింటారా ఇవి తింటారా అని ప్లేట్లో పెట్టుకొచ్చి అన్నీ ఇచ్చేసి తినండి తినండి, అలా ఏదో ఒకటి ఘనత కొంచెం గొప్పగా చేస్తాం. అక్కడ ఏముంది మేలుల్లో? ఇతను చేసిన మేలు ఒకటే, అతను చేసిన మేలు ఒకటే, కానీ ఇతను తక్కువ మోతాదులో చేశాడు, అతను ఎక్కువ మోతాదులో మేలు చేశాడు.
మరి మేలుల్లో ఏముంది అక్కడ మనం మనం చూపే తీరులు ఏముంది తేడా ఉంది. ఒకసారి కీర్తనకు రాసిన గ్రంథం చూద్దామండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం దేవుడండి అందరికీ మేలు చేస్తున్నారు. అబ్రహాముకు ఒక మేలు చేశారు, చేశారా? అబ్రహాముకు చేసినట్టే మనకు కూడా చేశారా దేవుడు? దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు, కానీ ఆయన మేలు చేస్తే మనం ఏం తెలపాలి దేవునికి? కృతజ్ఞతలు తెలపాలి. మనం అందరం మేలు పొందిన అందరూ దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉన్నారా? మేలు పొందిన ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారా? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందామండి. తెలుపుతున్నామా? తెలుపుతున్నాం కదండి. సరే చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 9-10 వచనాలండి. యెహోవా అందరికీ ఉపకారి. ఒక్క నిమిషం చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఏమండి ఒక్క నిమిషం అండి. యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారం అందరికీ వస్తుందంట, అందరికీ ఉపకారి యెహోవా. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద, ఆయన చేసే ప్రతి పని మీద ఆయన కనికరం అనేది ఉంటుంది. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన చేసిన ప్రతి పని, ఆయన వల్ల వచ్చిన ప్రతిదీ ఆయనకి ఏం చేస్తుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. కింద ఇంకొక వచనం చూడండి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఎవరు సన్నతిస్తారంటండి? భక్తులు. భక్తులు వేరు, భక్తిహీనులు వేరు. ఓన్లీ భక్తులే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారంట. భక్తులే దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేలులైతే అందరూ పొందుతున్నారు. దేవుని యొద్ద నుంచి ఉపకారం సహాయం అందరూ పొందుతున్నారు, కానీ దేవునికి కృతజ్ఞతలు తెలిపేది మాత్రం భక్తులు మాత్రమే తెలుపుతున్నారంట. యేసుక్రీస్తు వారు 10 మందికి కుష్ఠరోగం నయం చేశారండి. ఎంతమందికి? 10 మందికి నయం చేశారు, కానీ ఒక్కలే తిరిగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. మిగిలిన 9 మంది, ఆ వెళ్ళిపోయిన 9 మంది యూదులు, తిరిగి వచ్చిన ఒక్కతనే అన్యుడు. కృతజ్ఞతలు అతను తెలిపాడు. అంటే ఇప్పుడు అతను ఎవరు? భక్తుడు. కృతజ్ఞతలు తెలిపాడు అంటే భక్తుడు. ఆ 9 మంది యూదులు ఏం కాదు, భక్తులు కాదు, భక్తిహీనులు. మనం ఆ 9 మంది భక్తిహీనుల ప్లేస్ లో ఉన్నామా? ఒక్కడైనా, ఒక్క అన్యుడైనా భక్తి పరుడు ప్లేస్ లో ఉన్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఎవరికి వారమే? మనం అందరం చూసుకోవాలండి. అవునా? అవును కదండి. ఇంకొక వచనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వచనం అండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను సన్నతించుము. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ దోషములన్నింటినీ క్షమించువాడు. చాలండి, ఒకసారండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇంతకీ ప్రాణం అంటే దేహానికి ప్రాణం ఏంటండి? అంటే ప్రాణం లేకుండా మన దేహం, మన శరీరం అనేది లేదు. ఈ శరీరంతో ఉన్న మనం ఏం చేయాలి? దేవుణ్ణి సన్నతించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నా అంతరంగమునున్న, అంతరంగమునున్న సమస్తమా. అంతరంగం అంటే ఆత్మ. మనలో ఉంది ఎవరండి? మన అంతరంగంలో ఉంది ఎవరు? నా మనసు, నా మనస్సాక్షి, నా హృదయాలోచనలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? శరీరం నుంచి రావు.
ఆత్మ నుంచి వస్తాయి, అవును కదండి. ఇవన్నీ ఆలోచించేది ఎవరు? మన శరీరం ఆలోచించదండి. చనిపోయిన శరీరం ఆలోచించిద్దా? దానికి ఒక మనసు ఉంటుందా? ఒక మనస్సాక్షి ఉంటుందా? మంచి మంచి చెడు అనేది తెలుసుకోగలుగుతుందా? ఇవన్నీ మన అంతరంగం ఉండేవి. ఈ అంతరంగం కూడా ఏం చేయాలి? అంతరంగం సమస్తమా పరిశుద్ధ నామమును సన్నతించము. అంటే ఈ శరీరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, మన అంతరంగము కూడా, అంటే మన మనస్సాక్షి కూడా, మన హృదయం, హృదయ ఆలోచనలు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే విధంగా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రతిదీ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకూడదంటండి. మనమందరం దేవుని చేత మేళ్ళు పొంది ప్రాణంతో జీవించి ఉన్నవాళ్ళం, అవును కదండి. ఉన్న మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే వారంగా ఉండాలి. తెలియచేయడం మన మన కర్తవ్యం. భక్తులే తెలియజేస్తారంట, మరి మనం భక్తులైతే తెలియచేయాలి, తెలియచేసే వారంగా ఉండాలి. మనం భోజనం చేస్తున్నామంటే ఎవరిదయండి? అదేంటండి, అందరూ తింటున్నారు కదండి. దేశామా వండుకున్న పంట పండించాం, వడ్లు వచ్చినాయి, ఇంట్లో పెట్టుకున్నాం, పండి ఆడించుకున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం. దేశేదే పని చేసుకోవడానికి, వండుకొని తినటానికి. నిజమే కదండి. మగ మనిషి బయటకు వెళ్తుందంటే డబ్బులు తీసుకురావడానికి, ఆరు మనిషి లేచిందంటే వండి వెళ్ళే వాళ్ళకి క్యారేజీ కట్టడానికి. ఇదే పని. లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువుకోవాలనే ఆలోచన ప్రతి క్రైస్తవుల్లో నానుడిగా వస్తూనే ఉంది. ఎంతమంది చేస్తున్నాము, ఎంతమంది చేయట్లేదో ఆలోచించుకునే వారంగా మనం ఉండాలి, అవును కదండి. మనకు ఆ రోజు వచ్చిందంటే ఏంటి విషయం? ఏంటి? దేవుడే ఇచ్చాడు కాబట్టి. ఇంకొక వచనం చూసుకుందాం. కింద ఉంది కదండి, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. దోషములన్నింటినీ క్షమించేవాడు అంటండి. మన దోషాలన్నింటినీ క్షమించేవారు ఎవరు? ఏమండి, భూమి మీద చాలా మంది అండి. ఒకరి పట్ల ఒకరికి కోపం వస్తుంది, లేకపోతే ఎవరో ఒకరు మనకు అపకారం చేస్తుంటారు, వారి పట్ల మనం క్షమాగుణం కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నాము నిజంగానే. క్షమించేస్తున్నామండి మేము అని అంటారు. క్షమించేస్తే ఏం చేయాలి? క్షమించావు అంటే వాళ్ళతో పాటు సహజీవనం చేయాలి. క్షమించావు అంటే వాళ్ళని అసహించుకొని క్షమించావు, తిరిగి వాళ్ళతో కలవం మనం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామండి మనం? సపోజ్ అక్కడ కాదండి, మన ఇంట్లో ఉంది. మన ఇంట్లో మనకు ఒకళ్ళు అపకారం చేశారు. మన ఇంట్లో ఎవరుంటారు? నలుగురు ఉంటారు, లేకపోతే అత్తగారు మామగారు ఉంటే ఆరుగురు ఉంటారు. ఈ ఆరుగురిలో ఒకళ్ళు మనకి ఏం చేశారు? అపకారం చేశారు, అపకారం చేశారు. అపకారం చేస్తే మనం వాళ్ళని క్షమిస్తామా క్షమించమా? క్షమించాలి. క్రైస్తవులు అయితే క్షమించాలి, క్షమించాలి కాబట్టి క్షమించేసాం. క్షమించేసామంటే ప్రతిరోజు ఇప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా? ఉండాలి. అదే బయట అన్యులైతే ఏం చేస్తారండి? పిల్లల్ని ద్వేషించి బయటికి తోసేస్తారు. భార్యాభర్తలు అయితే విడాకులు తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. అత్తగారు మామగారు అయితే వాళ్ళు సపరేట్ ఉంటే ఇంట్లో మీరు ఉండాలి, అయితే మేము ఉండాలి. మీరు ఉంటారా, మమ్మల్ని నిలపమంటారా? అక్కడ వారి తప్పుని క్షమించి మనం ఏం చేస్తాం? వారిని ఇంట్లో ఉంచుకున్నాం, వారితో సహజీవనం చేస్తున్నాం. అదేవిధంగా మన తప్పుల్ని, మన పట్ల ఎవరైనా చేసిన అపకారాన్ని మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమించేశాము అని మనకు మనం అనుకొని వారిని దూరం పెట్టేశామంటే అసహ్యంతో, వారి మీద ఉన్న ద్వేషంతో క్షమించామంటే ఇంక తిరిగి వాళ్ళతో మనం కలవట్లేదు. ఈ లక్షణాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మన దోషాలన్నింటినీ క్షమించేస్తున్నాడండి. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. క్షమించేవాడు కాబట్టే మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఆయన యొక్క కృప మన మీదకి వస్తూనే ఉంది. క్షమించకపోతే వస్తుందంటారా? రాదు, తీసుకెళ్ళిపోతాడు మనల్ని, అవును కదండి. క్షమించాడు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. యేసుక్రీస్తు వారు జ్వరాన్ని గద్దించారు, అవునండి. చాలా మందికి జ్వరం వస్తే జ్వరాన్ని ఏం చేశారు? ఆయన గద్దించి దాన్ని పోగొట్టేశారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి? దెయ్యాన్ని గద్దించి దాన్ని పంపించేశారు.
కానీ దోషాన్ని మాత్రం మనం చేసే పాపాన్ని మాత్రం ఆయన గద్దించల. పాపాన్ని మాత్రం యేసుక్రీస్తు వారు గద్దించలేదండి. పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయనే చనిపోయాడు. అవునండి, పాపాన్ని మాత్రం గద్దించి దాన్ని పోనివ్వలేదు. దానికోసం ఆయన ఏమైపోయాడు? బలైపోయాడండి, నలిగిపోయాడు. చీమ ఏ విధంగా నలిగిపోద్ది? కాలు కింద పడితే. యేసుక్రీస్తు వారు అంతకన్నా ఇదిగా నలిగిపోయారు కదండి. బల్లెంతో పొడిచారు, చివరి రక్త పొట్టు కారే వరకు. మంచినీళ్ళు అడిగితే ఏమిచ్చారండి? ఆయనకి దాహం వేస్తానని అడిగితే చేదునిచ్చారు. ఎన్నో రకాలుగా ఆయన సిలువలో కూడా బాధ పెట్టారండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఇంకో రెఫరెన్స్ చేసుకుందామండి, 49వ అధ్యాయం కీర్తనల గ్రంథమేనండి. 49:7 ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 8 కూడానండి, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. పాపం విషయంలో తన సహోదరుని ఎవ్వరు ఎంత ధనమిచ్చినా సరే ఏం చేయలేరు, విడిపించలేరు పాపం నుంచి, అతను చేసిన దోషాల నుంచి ఏ విధంగా అయినా సరే విడిపించలేరంట. వాని నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ఆ ప్రాణ విమోచన కోసం ఇచ్చే ధనం ఎలాంటిదంటండి? బహు గొప్పదంట, చాలా గొప్పదంట. అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినది. అది ఎప్పటికీ కూడా ఆ ధనాన్ని మనం ఎప్పటికీ తీర్చలేమంట, అది ఎప్పటికీ అలానే ఉంటుందంటండి. మనం మన పాపాలని కానీ మన దోషాన్ని కానీ కడుక్కోవాలంటే ఏం చేస్తున్నారు లోకంలో చాలా మంది? గుండు కొట్టించుకుంటున్నారు, తల నీలాలు తీసేస్తున్నారు. తల నీలాలను తీస్తున్నారు కానీ వారి తలంపుల్లో ఉన్న ఆలోచనలు తీసేస్తున్నారండి. తల నీలాలు తీయడం వల్ల ఆ తలంపులు పోతాయా? గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. గంగలో స్నానం చేస్తే మన మనసులో ఉన్న దొంగ బుద్ధి పోద్దంటారా? పోదండి. పాప క్షమాపణ కోసం అంత ఇస్తాం మేము, దేవునికి అంత ఇచ్చాం ఎంత ఇచ్చాం అంటారు. వాటన్నిటి వల్ల కూడా ఏం పోదు? పాపం పోదు, పాప క్షమాపణ అనేది జరగదండి. మరి ఎలా జరుగుతుంది? మీకా గ్రంథం చూడండి ఒకసారి, మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా 6 ఒక్క నిమిషం, 6వ అధ్యాయం 6వచనం 7వచనం అండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? అండి ఒక విషయం అండి, పూర్వం ఇజ్రాయెల్ కాలంలో వాళ్ళు దేవుని దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి తీసుకొని రావాలి, అది కన్ఫర్మ్. ఏదో ఒకటి తీసుకొని వచ్చే దేవుని సన్నిధికి వాళ్ళు రావాలి, ఏదో ఒకటి అర్పించాలి దేవునికి. చూడండి, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున. ఏడాది దూడంటే ఎలా ఉంటుందండి? సంవత్సరం దూడంటే నిర్దోషమైన దూడ అనమాట. అవునండి, 2 సంవత్సరాలు వచ్చేసరికి దాన్ని వయసు దేనికి వచ్చేసిద్ది? మళ్ళీ అది ప్రత్యుత్పత్తి వ్యవస్థ జరపడానికి, తన తన నెక్స్ట్ తరాన్ని పుట్టించడానికి అది అనుకూలంగా మారిపోద్ది. అవును కదండి, ఏడాది దూడ అంటే ఏమీ తెలియదు తనకి, పాలు విడి చేసిన దూడ. అవును కదండి, ఏడాది దూడ అంటే కొన్ని దూడలు అయితే ఏడాదికి కూడా పాలు తాగుతూనే ఉంటాయి. అలాంటి దూడ, నిర్దోషమైన దూడ కావాలంట. ఏడాది దూడ దూడలను అర్పించి దర్శించునా వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును. తైలం అంటే ఏంటండి? తైలం అంటే నూనె. వేలాది నదులంత తైలం అంట. ఒక నది అంటేనే చాలా ఎక్కువ అండి. వేలాది నదులంటే అంత తైలం అంటే ఎక్కడి నుంచి తేగలం అండి?
తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయినా, నేను పొట్టేల్ని వేల కొలది పొట్టేల్ని ఇచ్చినా తైలమును తెచ్చి ఇచ్చినా దేవునికి సంతోషమా అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా. ఇక్కడ చూడండి, నా అతిక్రమములు అంటే నా పాపాలు నా దోషాల కోసం నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తానా అని అడుగుతున్నారు. ఇస్తామా అంటే ఎవరైనా పిల్లల్ని బలిగా ఇస్తామా? జ్యేష్ఠ పుత్రులు, జ్యేష్ఠ పుత్రులనే కాదు చిన్నవాళ్ళైనా సరే మన కడుపున పుట్టిన పిల్లల్ని ఆడపిల్లైనా అవనివ్వండి మగ పిల్లైనా ఇవ్వనివ్వండి దేవునికి మనం ఇవ్వండి. నా పాప పరిహార్థమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా మనుష్యుడా. చాలండి, మనం ఏమిస్తామండి దేవునికి? ఏమేమో వేలాది కొలది పొట్టేళ్ళనే ఇవ్వలేము, అలా అని అంత తైలం వేలాది నదులంత తైలము తెచ్చి ఇవ్వలేము, మన పిల్లల్ని కూడా దేవుణ్ణి దేవునికి ఇవ్వలేమండి. మరి మన పాపము మన దోషము ఇవన్నీ ఎలా పోతాయి అండి? ఎలా పోతాయండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తారు. పిల్లల్ని మనల్ని చదివించమని అడిగారా? మనమే చదివిస్తున్నాం, డబ్బు ఖర్చు పెట్టి మనమే చదివిస్తున్నాం అవునండి. వారికి బట్టలు కొనిపెట్టి మనల్ని అడిగారా పిల్లలు చిన్నప్పుడు? మనమే అలవాటు చేస్తాం బట్టలు కొని, కొత్త బట్టలు మంచి బట్టలు అందమైన బట్టలు అవునండి, ప్రతిదీ మనమే అలవాటు చేస్తాం పిల్లలకి. అలా కొంచెం వయసు వచ్చిన తర్వాత కొనిచ్చేసి డబ్బులు ఇవ్వండి అడుగుతామా? అడగం. మా లేకనా ఒక డౌట్, మా నాన్న నన్ను అడుగుతాడు అంటది ఎక్కడి నుంచి తెచ్చిచ్చింది? వాళ్ళ నాన్న దాచుకోవడానికి ఇచ్చిన డబ్బులనే తిరిగి ఇచ్చి తెప్పించుకునిద్ది అవును కదండి. చనిపోయే స్టేజ్లో ఉన్న తల్లిదండ్రులైనా సరే పిల్లల నుంచి ఒకటే ఆశిస్తారు, ప్రేమ ఆశిస్తారు. అంతేకాని వారి నుంచి తిరిగి మేము చిన్ననాటి నుంచి మీకోసం ఖర్చు చేసిన వ్యయం అంతా తిరిగి నాకు ఇచ్చేయని ఏ తల్లి తండ్రి కూడా పిల్లల్ని అడగరండి, అంత ప్రేమ. అలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని బలి ఎలా ఇస్తారు ఇవ్వరండి. కానీ పరలోకమందున మన తండ్రి ఏం చేశారండి? తన కుమారుని మనందరి పాపాల కోసం మనందరి దోషాలను తీసివేయడం కోసం బలిగా ఇచ్చేశారండి. ఆయన్ని నలిపేశాడు మన దోషాల కోసం. ఎపిసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన ద్వారా మనకేమొచ్చిందండి? యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వచ్చిందండి, చాలా ఫ్రీగా వచ్చేసింది అవునా అండి? ఏమైనా కష్టపడాలా రక్షణ తీసుకోవడానికి? రక్షణ దానికి రావడానికి ఏమైనా కష్టపడాలా అండి? నీళ్ళలో మునిగి లేకపోవటమే కదండి, చాలా ఫ్రీ, ఎంతో ఫ్రీ, చాలా చాలా సులువుగా వచ్చేసింది రక్షణ. దాని వెనక ఎంత కష్టం ఉందండి? ఒక తండ్రి ఆవేదన ఉంది, ఒక కుమారుని వధ ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నాం? చాలా సిల్లీ పాయింట్గా తీసుకోడేస్తున్నాం. లేసామా, ఏమైనా తప్పు చేసామా, సాయంత్రం క్షమించమని అడిగేస్తున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, మళ్ళీ యథామాములు అయిపోతుంది. మనం ఎంతో మారాలండి, ఎంతో మారాలి. ఎంతో ఆలోచిస్తేనే కానీ మన మనసు మారదు. ఆయన ఆ రకంగా బలైపోయారు. ఎపిసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 అండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమండి, ఆయన మనకు చేసిన ఉపకారం అంటండి అత్యధికమైన తన కృప. తన కృప ద్వారా, తన మహదైశ్వర్యం ద్వారా మనకి ఇచ్చారు ఏంటది? పాపక్షమాపణ అండి. యేసుక్రీస్తు ద్వారా మనల్ని తిరిగి లేపి ఆ లోకంలో మనల్ని కూడా ఏం చేస్తారు? కూర్చోబెడతారంటండి. అది అంత సామాన్యమైన విషయం కాదు. నెక్స్ట్ అండి, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నావు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మనం రక్షణలోనికి వచ్చామంటే ఎవరి వరం అండి? ఇది దేవుని వరం. దేవుడు మనకు చేసిన గొప్ప మేలు అండి ఇది. దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. ఆయన కృప ద్వారా ఆయన మనకు ఏమిచ్చారు? మహదైశ్వర్యాన్ని ఇచ్చాడంటండి, నిత్య జీవాన్ని,
నిత్య జీవానికి తీసుకువెళ్ళి ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టుకుంటారంట. ఎంత గొప్ప అవకాశం అండి, ఎంత గొప్ప మేలు చేశారు దేవుడు మన కోసం. ఈ పిల్లల్ని ఇవ్వడం, ఈ ఆస్తిని ఇవ్వడం, ఏదో స్థితిలో ఉండి ఏదో స్థితిలోకి రావడం, ఇది కాదండి దేవుడు చేసే మేలు. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, మాకు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఇవన్నీ దేవుడు చేసినా సరే చాలా గొప్ప మేలు చేశారు. పరలోకంలో యేసుక్రీస్తుతో పాటు లేపి తీసుకువెళ్ళి ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటారంటండి. ఇది మనకు దేవుడు చేసిన గొప్ప మేలు, చాలా గొప్ప మేలు. చాలా మనం ఎలా చెప్పుకోవాలి, చాలా గ్రేట్ గా చెప్పాలి అందరికి, చాలా ధైర్యంతో గర్వంతో చెప్పుకోవాలి, దేవుడు నాకు చేసిన మేలు ఇది. నెక్స్ట్ అండి, చాలండి, మళ్ళీ ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రిక చూద్దామండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం పద్నాలుగు 15 వచనాలండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని. ఏమండి ఒక నిమిషం అండి, మరణము యొక్క బలము గలవాని. మరణానికి, మరణం మీద బలం కలిగిన వాళ్ళు ఎవరండి? యేసుక్రీస్తు వారు. మరణము యొక్క బలము గలవాని, మరణాన్ని జయించాడండి ఆయన. మరణాన్ని తోసివేసి ఆయన ఏం చేశాడు? మరణం నుంచి తిరిగి లేచాడు. మరణం మీదే బలాన్ని పొందుకున్నారు. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. జీవిత కాలం అంతా మరణ భయంతో ఉన్నారు. చాలా మంది ఉన్నారండి మరణ భయంతో. ఎక్కడైనా చిన్న నొప్పి వస్తే అమ్మో నేను చచ్చిపోతానేమో, ఉందా లేదండి ఈ భయం చాలా మందికి? షుగర్ వస్తే, కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే అమ్మో ఈ కాలు ఏమైపోతుందో, నేనేమైపోతాను. గుండెలో నొప్పి వస్తే, కొంచెం దడగా ఉండి నీరసంగా ఉంటే ప్రతి దానికి కూడా మనిషి ఏమవుతున్నాడండి? భయపడిపోతున్నాడు. నేను చనిపోతానేమో, నేను చనిపోతానేమో అని మరణ భయం అండి. ఈ మరణ భయం నుంచి మనల్ని ఎవరు విడిపిస్తున్నారు? యేసుక్రీస్తు వారి మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా మనలానే రక్త మాంసంతో శరీరాన్ని ధరించి భూమి మీదకు వచ్చి ఆ మరణం అనే దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి మరణాన్ని జయించారండి యేసుక్రీస్తు వారు. అవును కదండి, మనందరికీ ఏం కలుగు చేశారు? రక్షణ. తన మరణము ద్వారా తిరిగి లేవడం ద్వారా పరలోకంలో కూర్చోబెడతాను అని చెప్పి మనకు ఒక గొప్ప మేలు యేసుక్రీస్తు వారు చేశారు. అవును కదండి, అలాంటి గొప్ప మేలు పొందుకున్న మనం ఎలా ఉండాలి? మరణ భయం లేని వారంగా ఉండాలి. పౌలు గారు అంటారు, ఓ మరణమా అంటే ఏం చేశారు ఆయన అక్కడ? మరణాన్ని తక్కువ చేసి చెప్తున్నారు. అక్కడ మరణానికి భయపడినట్లు అక్కడ మనం చూడట్లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దామండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అండి, 9-10. మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలుచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, అర్థం లేని దానిగా చేసేసారు మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన మరణాన్ని జయించి లేవడం వల్ల నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను, సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను.
మరణాన్ని నిరర్థకం చేయడం వల్ల ఏమొచ్చింది? వెలుగులోకి జీవం వచ్చింది, నిత్య జీవం అనేది రావడం జరిగింది. దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తానంటున్నారు. ఆ మనకు మనం ఎంత విశ్వాసంలో దృఢంగా ఉంటే అంత కన్ఫామ్గా మనం ఏం చేయగలం? నిత్య జీవాన్ని పొందగలం. మరణం అనే భయం అనేది మనకి ఉండకూడదు. దేవుడు ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి. దేవుడు నాకు చేసిన గొప్ప మేలు పాపక్షమాపణ, రక్షణ చాలా సులువుగానే ఏ నొప్పి ఏ బాధ లేకుండా ఇచ్చారు. కానీ అందులోకి వచ్చి మనం ఎలా ఉండాలి? చివరి వరకు విశ్వాసంతో నిలకడగా ఉండాలి. చనిపోయే వరకు కూడా దాన్ని ఏం చేసుకోవాలి? మనం చనిపోయే వరకు కూడా ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. రక్షణలో నుంచి తొలగిపోకూడదు. మరి దేవుడు మనకి గర్భఫలాలను ఇచ్చారు కదండి, మనతో పాటు మన గర్భఫలాలను కూడా తీసుకెళ్లాలిగా దేవుని దగ్గరికి. అవును కదండి, మన సమూయేలు గ్రంథం చదువుతున్నాం, అందులో మనకు ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, ఏలీ. తన కుమారులు ఏమైపోయారండి? అదేంటండి, ఏలీ మంచి ప్రవక్తగా దేవుని మాటలు అనుసరించి దేవుని మాటల ప్రకారం బ్రతికిన వ్యక్తిగా మన పిల్లలు ఎలా చనిపోయారు? పిల్లలు ఎందుకు తగ్గిపోయారు? దేవుణ్ణి ఎడగని వారు, దేవుని మందిరంలోనే దేవునికి వ్యతిరేక క్రియలు చేసిన వాళ్ళు. అంటే అక్కడ తండ్రి ఏం చేయాలి పిల్లలకి? దేవుని గురించి చెప్పలేదు, దేవుని భయంతో పెంచలేదు, అదే విధంగా గద్దించలేదు. మన బాధ్యత ఏంటండి? మన పిల్లలకు నేర్పించాలి. మరి సమూయేలు పిల్లలు, సమూయేలు ఎంత మంచివాడండి. ఆ తల్లి కృతజ్ఞతగా సమూయేలునే దేవునికి ఇచ్చేసింది. రెండు గ్రంథాలు ఉన్నాయి ఆయన పేరు మీద, పిల్లల్ని పెంచుకోలేదండి. మరి మన బాధ్యత, మన సంఘంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మన పిల్లలు మన దేవుళ్ళ పెంచుకోవాలండి. నేను ఒక ఆలోచన చెప్తున్నాను, మీకు ఇష్టం అయితే అంగీకరిస్తే దాని ఆచరణలో పెట్టుకుందాం. కొత్త సంవత్సరం వస్తుంది, మన పిల్లలకి సుమారుగా 10 మంది పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. మన ప్రార్థన కన్నా ఒక గంట ముందు పిల్లల్ని తీసుకొచ్చి వారానికి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పిల్లలందరి బాధ్యత తీసుకొని దేవుని మాటలు వారికి నేర్పించాలి. ఇది మన సంఘ బాధ్యత అండి. బయటికి వెళ్ళినా ఏ సంఘం నుంచి వచ్చారు, మీ పిల్లల్ని మీరు దేవుణ్ణి పెంచుకున్నారా, దేవుని మాటలు నేర్పించారా అని అడుగుతారు. అడుగుతారా అండి? మీరే మీ పిల్లలే ఇలా ఉన్నారంటే ఇక తర్వాత తర్వాత ఇంకెలా ఉంటారు? మీరు ఏది నేర్చుకున్నారో మీ పిల్లలకి అది నేర్పించాలి అనే మాటలు బయట నుంచి వస్తాయండి. బయట నుంచి అంటే వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళే అడుగుతారు. మనం ఎలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నామో మన పిల్లలకు అలా నేర్పించే వారంగా మనం ఉండాలి. ప్రతి వారం ఒక గంట పిల్లలకి ఏదో ఒక చిన్న పాట నేర్పించడం, ఒక ఆ పాటకు సంబంధించో లేకపోతే మనకు తెలిసిన ఒక వ్యక్తి గురించి, దేవుని గురించి, దేవుని యొక్క భయం గురించి పిల్లలకు చెప్పి ఒక మంచి కథను సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి వారిని కూడా వాక్యంలో ఎదిగే విధంగా చేయాలండి చిన్ననాటి నుంచి. అదేంటండి, మనం చిన్ననాటి నుంచి నేర్చుకోలేదు కదండి, మనకు అవకాశం లేదు. మనం ఉన్న పరిస్థితుల్లో ఇలా లేదండి లోకం. ఈరోజు లోకం ఎటుపోతుందో తెలియదు. మన పిల్లల్ని మనం దేవుని భయంలో దేవుని భక్తిలో పెంచుకోవాలి. ఈ ఆలోచన మీకు ఎలా ఉందో ఒకసారి ఎవరికారు ఆలోచించుకొని వచ్చేవారం మీకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేయండి. బాగుందంటారా బాగలేదంటారా? తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అండి పిల్లల్ని దేవునిలో పెంచాలి, దేవుని మాటలు పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉపన్యాసం చెప్పక్కర్లేదండి, వారి ప్రవర్తనలో చూపిస్తే చాలు. వాళ్ళ ప్రవర్తనలో చూపిస్తే చాలు. స్కూల్కి వెళ్తే పిల్లలు ఎన్నో మాటలు నేర్చుకుంటున్నారండి, ఎన్నో మాటలు నేర్చుకుంటున్నారు. మా లేకనా స్కూల్లో వాళ్ళు ఎవరో ఏదో చెప్తే అదేంటా మా అలా చెప్తున్నారు అని అంటుంది. వాళ్ళ స్కూల్లో 10th క్లాస్ కాదండి రామాయణం ఉంది. రాముడు చాలా గొప్పవాడు, రాముడు గొప్పవాడు అంటున్నారు. రాముడులా చేస్తే రాముడు భార్యను వదిలేస్తారు కదా, మా అందరూ భార్యను వదిలేయాలి కదా. 10th క్లాస్ అదే పిల్లలకి ఆ క్వశ్చన్ థాట్ వచ్చిందంటే ఆలోచించండి, రాముడు చేసినట్టే చేయాలి, రాముడు చాలా మంచివాడు. ఏం చేశాడు రాముడు? భార్యను వదిలేస్తాడు ఎవరో చెప్పిన మాట. కాబట్టి పిల్లలు ఎన్నో ఎన్నో సమాజంలో ఎన్నో ఎదుర్కొంటారు,
వాళ్ళంతట వాళ్ళు ఎదిగేలా మన పిల్లలు మనం పెంచుకోవాలి. దేవుని మాటలను, దేవుని భయాన్ని వాళ్ళకి నేర్పించుకోవాలి. అటు విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందిన మా తండ్రి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకు నీ యొక్క మాటలు చెప్పాను తండ్రి. నువ్వు చేసిన గొప్ప మేలు మాకు రక్షణ కల్పించడం తల్లి. ఈ రక్షణ నుంచి, ఈ మేలు నుంచి మేము తొలగిపోకుండా నీ నిత్యరాజ్యానికి మేమందరం రావాలని కోరుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా మా పిల్లల్ని కూడా నీ యొక్క మాటల్లో, నీ యొక్క భయంతో పెంచుతూ నువ్వు నిత్యరాజ్యానికి చేర్పించుకునే వారంగా మేమందరం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.